ప్రీవియస్ వీడియోస్లో బీడ్కి రీచ్ అయ్యి ఆ తర్వాత అక్కడ పారాగ్లైడింగ్ ల్యాండింగ్ పాయింట్ని చూసాము. ఈ వీడియోలో ఆ పారాగ్లైడింగ్ ల్యాండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసుకుని కొంచెం ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే అవ్వాస్ కెఫే అని చెప్పి మన తెలుగువారిది ఒక కెఫే ఉందన్నమాట. సో అది విజిట్ చేసి అక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాం. ఈ ల్యాండింగ్ ప్లేస్ని క్రాస్ చేసుకుని కొంచెం ముందుకు రాగానే మనకి బిల్లింగ్ అంటే పారాగ్లైడింగ్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మౌంటైన్ రేంజ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఈ రోడ్లో ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది. అలా ఒక 200 మీటర్స్ ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది అవ్వాస్ కెఫే. ఇప్పుడు దానికి లోపలికి వెళ్ళి కెఫేకి ఎట్లా ఉంది, ఇంటీరియర్ ఎట్లా ఉంది అండ్ వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ అంతా ఇంటీరియర్ చూసేద్దాం. లోపలికి ఎంటర్ అవగానే వీళ్ళ ఫ్లోరింగ్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఫ్లోరింగ్ అంతా కంకర్తో నింపేశారనమాట. ఆ పక్కన కిచెన్ అండ్ ఈ కింద చూసారు కదా ఫ్లోరింగ్ అంతా కంకర్తో ఉంది అండ్ సీటింగ్ అంతా కూడా చక్కగా వుడెన్ లుక్తో మంచి ఫర్నిచర్ని అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ క్యాష్ కౌంటర్లో మన ట్రెడిషనల్ స్వీట్స్ పెట్టించారనమాట, లైక్ రవ్వ లడ్డు అలాంటివన్నీ సున్నుండలు పెట్టించారు క్యాష్ కౌంటర్లో. నచ్చిన వాళ్ళు అక్కడే వాటిని పర్చేస్ చేస్తున్నారు. సో ఇదంతా ఇంటీరియర్. ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్టీరియర్ ఎట్లా ఉందో. వీళ్ళు బయట కూడా సీటింగ్ అరేంజ్ చేసి ఉంచారు. సో ఎవరికి ఎట్లా నచ్చితే వాళ్ళు అట్లా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇక్కడే కాకుండా టెరెస్ మీద కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఉందని చెప్పారు. సో ఇప్పుడు టెరెస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి మనకి కింద వ్యూ ఎట్లా కనిపిస్తుంది అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయో చూసేద్దాం. పైన ఫ్లోరింగ్ అంతా కూడా కిందలాగే మొత్తం కంకర్తో ఫిల్ చేసేసారు. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూస్తే అంత ఫార్మ్స్ అండ్ ఆ వెనకాలంతా మౌంటైన్ రేంజెస్ ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అవ్వాస్ కెఫే వారు మంచి వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. అది టమాటో రసం అనమాట అండ్ దాంతోపాటు ఉడికించిన శనగలు. ఫస్ట్ ఈ ప్లైన్ ఆ ప్లేట్లో ఉన్నదైతే శనగలు, ఇప్పుడు కింద మనం టమాటో రసం ఎట్లుందో చూద్దాం. చక్కగా టమాటోస్ని బాగా యాడ్ చేశారు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ హిమాచల్లో అన్నీ మైల్డ్గా ఉంటాయి, పెద్ద ఫ్లేవర్స్ తెలియవు, కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం మన తెలుగు ఫ్లేవర్స్ మంచిగా ఎంజాయ్ చేశాను. సో దోశతో పాటు సాంబార్ అండ్ కోకోనట్ చట్నీ సర్వ్ చేస్తున్నారు. దోశ కాదు, అన్ని ఐటమ్స్తో కూడా మన టిఫిన్ ఐటమ్స్తో సాంబార్ అండ్ ఈ చట్నీ ఉంటుంది అన్నమాట. కమింగ్ టు ప్రైసెస్, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉన్నప్పటికీ ఇదంతా ఈ విధంగా మెయింటైన్ చేయాలంటే కొంచెం ఈ మాత్రం ప్రైసెస్ పెట్టాలి అనిపించింది. అండ్
అండ్ వీళ్ళు మన ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ 4 ఇయర్స్ బ్యాక్ ఈ క్యాఫేని ఓపెన్ చేశారండి. 10 ఇయర్స్కి ల్యాండ్ లీజ్ తీసుకుని, ఎందుకంటే ఇక్కడ నాన్ హిమాచలీస్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి లేదనమాట, ఓన్లీ హిమాచలీస్ మాత్రమే పర్చేస్ చేయాలి. ఇన్ కేస్ అదర్ దెన్ హిమాచలీ పర్చేస్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు కొంచెం కమర్షియల్గా, కొంచెం పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్స్ పెడుతుంటే తీసుకోవచ్చు, అట్లా ఉంటాయి. కానీ చిన్నగా మామూలుగా కొంచెం సైట్స్ తీసుకోలేము. సో ఆదిలాబాద్ నుంచి వచ్చిన అంకల్ అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర లీజ్కి తీసుకుని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. సో విత్ అవాస్ కెఫే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. ఇంకా మళ్ళీ కలుద్దాం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో. అప్పటి వరకు సెలవు, నమస్కారం, జై హింద్.